హఫీజ్ బ్రదర్, ఇంటర్ ఫెయిల్, 500 రూపాయల శాలరీ, లక్షల్లో సంపాదన, ఎట్లా సాధ్యమైంది అసలు? యాక్చువల్లీ 2001లో ఇంటర్ ఫెయిల్ అయ్యాను నేను, మీరు అడిగేదానికి ఈ ఆన్సర్. సో దానికంటే ముందు 10th నేను ఒక సింగరేణి స్కూల్లో చదివేవాడిని, 1 నుంచి 10th వరకు అక్కడ వరకే చదివాను. సో అప్పుడే నాకు ఏంటంటే మ్యాథ్స్ మీద ఒక అంటే అంత గ్రిప్ ఉండేది కాదు. అప్ టు 7th వరకు బాగానే చదువుకున్నాను, కాకపోతే 10th క్లాస్కి వచ్చేసరికి నేను చదువు ఆపేద్దాం అనుకున్నాను. దానికి 2 రీజన్స్, ఒకటి ఏంటంటే మ్యాథ్స్, ఇంకొకటి ఏంటంటే నా ఫ్యామిలీ ఫైనాన్షియల్ పొజిషన్. సో ఏం చేశానంటే వెళ్ళి 10th అయిపోయిన వెంటనే ఒక కిరాణం కోట్లో అయితే నేను జాయిన్ అయిపోయాను. సో నాకు అప్పుడు తెలిసింది ఏంటి అంటే ఆ ఏజ్లో అంటే 2001లో నాకు 15 ఇయర్స్ ఉంటాయి. సో అప్పుడు కిరాణం కొట్టు పెట్టేసుకుంటే హ్యాపీగా బతికేయచ్చు అని చెప్పేసి నాకు ఎవరో ఒకరు చెప్తే ఆ మైండ్ నేను ఆ మాట నేను మైండ్లో పెట్టుకున్నాను. మైండ్లో పెట్టేసుకుని వెళ్ళి ఒక కిరాణం కొట్లో అయితే జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన తర్వాత అక్కడ అతను ఏం చేశాడంటే శాలరీ వైజ్ అక్కడైనా సారీ కాదు ఫ్రీగా అతను ట్రైనింగ్ ఇస్తున్నాడు అన్నట్టు ఫస్ట్ నాకు. సో ఆ ట్రైనింగ్ కోసం నేను జాయిన్ అయిపోయాను కిరాణా కొట్లో ట్రైనింగ్. సో అంటే ఏది ఎంత కొనాలి, ఏది ఎంత కమ్మాలి, అక్కడ నుంచే కొంచెం నీకు ఐడియా వస్తుంది అని చెప్పేసి నాకు ఎవరో చెప్తే నేను వెళ్ళి దానిలో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన తర్వాత అతను ఏం చేశాడంటే నేను దొరికినా కదా అని చెప్పేసి ఆ కొబ్బరి బాండాలు ఉంటాయి కదా, సో అవన్నీ ఒలిపించినారు. సో అవన్నీ ఒలిచి అంతా ఒక నేను 20నో 30నో ఆ కొబ్బరి బాండాలు ఒలిచేసిన వెంటనే నాకు ఏమైందంటే అప్పటిదాకా నేను హార్డ్ వర్క్ చేయలేదు. అంటే ఇంట్లో చదువుకోవడము, ఇంటికి రావడం, అంటే ఇంట్లో ఫైనాన్షియల్ పొజిషన్ బాగా లేకపోయినా కూడా ఏంటంటే ఇటువంటి పనులు ఎప్పుడు చేయలేదు, హార్డ్ వర్క్ ఎప్పుడు చేయలేదు. సో అక్కడికి వెళ్ళేసిన తర్వాత అతను వెంటనే నేను దొరికినా కదని చెప్పేసి ఇవన్నీ ఒక 10 రూపాయలు ఒలిపిచ్చేసరికి ఏమైందంటే చేతులు మొత్తం బొబ్బలేకపోయినాయి నాకు. సో ఇంటికి వచ్చేసిన తర్వాత మా మదర్ బాగా ఏడ్ చేసింది. సో నా చేతులు చూసేసి తినరాకపోతే సో అప్పుడు వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే ఫస్ట్ నువ్వు చదవడం ఇది అంత వద్దు, నీకు నిన్ను అప్పు తెచ్చైనా సరే తీసుకెళ్ళి చదివిస్తామని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి అక్కడ ఒక నవోదయ కాలేజ్ అని ఉంటుంది మా ఊర్లో. సో ఆ కాలేజీలో అయితే జాయిన్ చేయించారు. జాయిన్ చేసిన తర్వాత నేను నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి వెళ్ళి నేను వెళ్ళి దీనిలో బైపీసీలోనే కూర్చున్నా. సో అప్పటిదాకా ఓకే, కాకపోతే అప్పుడు మెంటాలిటీ జనాలు ఎట్లా అంటే బైపీసీ లేడీస్ చదువుతారు, ఎంపీసీ జెంట్స్ చదువుతారు, బైపీసీ తీసుకుంటే డాక్టర్ అవుతారు, ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్ అవుతారని ఇట్లా ఒకటి ఉండే అన్నట్టు. సో నాకు తెలిసిన ఒక అతను ఉండేది. సో మా నాకు తెలిసిన ఒక అతను వచ్చేసి బైపీసీ ఎందుకు, అది లేడీస్ చదువుతారు, నువ్వు దానిలో ఎందుకు కూర్చున్నావు, పోయి అది అని అంటే నేను ఏం చేశానంటే ఇక బలవంతంగానే నాకు ఇష్టం లేకపోయినా కూడా అంత అప్పుడు అంత మెచ్యూరిటీ లేదన్నట్టు. సో వెళ్ళి మ్యాథ్స్ క్లాస్లో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఇక్కడ అక్కడ నుంచి నాకు ఏంటి అది అన్ని బౌన్సర్స్ పై నుంచి తలపై నుంచి వెళ్ళిపోతున్నాయి అన్నట్టు, ఏం చెప్పినా కూడా నాకు అర్థం అవ్వట్లేదు. సో అలా ఏమైందంటే ఇంటర్ అయితే ఫెయిల్ అయిపోయినా. సో ఆ భయానికి అక్కడ క్లాస్ ఫస్ట్ ఇయర్లోనే ఫెయిల్ అయిపోయాను. ఫస్ట్ ఇయర్లోనే ఫెయిల్ అయిపోయినా, మిగతా అన్ని పాస్, ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ మాత్రమే ఫెయిల్. ఓకే. సో తర్వాత ఏమైంది, ఇంటికి వచ్చిన తర్వాత నేను అప్పటిదాకా ఫెయిల్ అవ్వలేదు, అంటే ఏ క్లాస్లో కూడా ఫెయిల్ అవ్వలేదు. అప్ టు 10th వరకు కూడా మా క్లాస్మేట్స్ వాళ్ళందరూ ఏంటి అంటే ట్యూషన్స్కి వెళ్ళేవాళ్ళు, నేను ఒక్కొక్క ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు కాదు. ట్యూషన్ అని ఇక్కడ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మా స్కూల్లో ఏంటంటే స్టాండర్డ్ అనేది అంత బాగుండదు, ట్యూషన్స్కి వెళ్తేనే పాస్ అవుతారు లేకపోతే పాస్ కారు. సో నేను 10th క్లాస్లో నాకు ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేక ట్యూషన్ కూడా వెళ్ళలేదు. సో అటువంటిది నా మీద ఇంట్లో కూడా చాలా వీడు ట్యూషన్కి వెళ్ళకుండానే బాగా చదువుకుంటాడు అని చెప్పేసి వాళ్ళకి బాగా కాన్ఫిడెన్స్ ఉండే. నేను ఈ సబ్జెక్టు ఫెయిల్ అయిపోయేసరికి మొత్తం నా మీద ఉండే ఏంటి అభిప్రాయం మొత్తం మారిపోయింది అన్నట్టు, ఆవిడ సరిగ్గా చదవాడు అది అని చెప్పేసి. సో ఆ డిప్రెషన్లో నేను ఒక 6 మంత్స్ ఖాళీ ఉన్నా. 6 మంత్స్ ఖాళీ ఉన్న తర్వాత ఇంట్లో ఏం చేస్తారు, ఆటోమేటిక్గా తిట్టడం స్టార్ట్ చేస్తారు. ఏం చేస్తానో ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు, ఇదేనా అంటే మనం ఏం చేస్తాం, వచ్చిన క్రికెట్ మ్యాచ్లు చూడేది, అప్పుడు క్రికెట్ పిచ్ ఉండేది అన్నట్టు. సో ఆ మ్యాచ్లు చూడడం, ఇంట్లో కూర్చోవడం. సో మా నాన్న మా అమ్మ తిట్టడం స్టార్ట్ చేసేది అంటే మనకు ఫైనాన్షియల్గా అంత లేదు కానీ నువ్వు తిని కూర్చునేంత ఇక్కడ ఏం లేదు, బయటికి వెళ్ళు అని చెప్పేది. సో ఏంటంటే వెళ్ళాను, బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఎస్టీడి ఉండేది నాకు. రోజు పొద్దునెళ్ళి ఎస్టీడి బూత్కి వెళ్ళేది. ఎస్టీడి బూత్కి వెళ్ళేది అంటే అప్పుడు ఏంటంటే ఒక ఇంటర్నెట్ సెంటర్ లాంటిది అన్నట్టు. అప్పుడు ఇంటర్నెట్ సెంటర్స్ లేవు, ఓన్లీ ఎస్టీడి బూత్ అంటే అక్కడ వచ్చే జనాలను వచ్చిపోయే జనాలు చూద్దామని చెప్పేసి. ప్లస్ అక్కడ పేపర్ వచ్చేది, మా ఇంట్లో పేపర్ వచ్చేది కాదు. సో ఆ పేపర్ చదవడానికి, ఫ్రీ పేపర్ చదవడానికి వెళ్ళి నేను అక్కడ కూర్చునేది. దానిలో నాకేంటంటే వాంటెడ్ అనే కాలమ్స్ కనిపించేవి కదా, సో ఆ కాలమ్స్ కోసం 10th తోటి ఏం జాబ్స్ పడతాయి అటువంటివి వెతకడానికి నేను వెళ్ళాను అన్నట్టు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, అట్లనే వెళ్ళాను ఒక 4 మంత్స్ 5 మంత్స్ వరకు ఓన్లీ పేపర్ చదువుకుంటూనే కూర్చున్నాను. మా అమ్మ వాళ్ళు ఫ్రీ ఉట్టిగా ఎందుకు కూర్చుంటున్నాను అని చెప్పింది కదా 6 మంత్స్. సో ఆ టైంలో నేను ఏం చేశానంటే ఖాళీ కూర్చునేది కాదు, పొద్దున పేపర్ చదవడానికి వెళ్ళేది. సో ఆ పేపర్ చదవడానికి వెళ్ళినప్పుడు నాకు ఏమైంది అంటే ఎస్టీడీ బూత్లో పనిచేసాయని ఆపేసింది, రావడం ఆపేసింది, మానేసింది అన్నట్టు. మానేస్తే దానిలో ఒక జాబ్ వేకెన్సీ వచ్చింది అన్నట్టు. సో అప్పటికే అక్కడ నేను పేపర్ చదవడానికి వెళ్తాను కాబట్టి వాళ్ళకి నేను తెలుసు, అంటే నా క్యారెక్టర్ ఏంటి, నేనేంటిదని తెలుసు కాబట్టి ఆ ఎస్టీడీ ఓనర్కి నన్ను పరిచయం చేస్తే అతను రమ్మన్నాడు. సో అక్కడ నేను ఫస్ట్ టైము ఒక 1 మంత్ జాబ్ చేసి 500 రూపీస్ సాలరీ తీసుకున్నాను.
ఓకే. సో పేపర్ చదవడానికి వెళ్ళి 500 అందులో జాయిన్ అయిపోయి 500 సాలరీ తీసుకున్న తర్వాత ఇప్పుడు అలానే నేను అందులో కంటిన్యూ చేశాను. 500 వెళ్ళి 1000 అయింది. ఎప్పుడు ఇది ఏ ఇయర్లో జరిగింది? అది 2002 2002లో జరిగింది. ఓకే. 2002లో ఇవన్నీ చేసిన అప్పుడే స్టిల్ ఉండే. తర్వాత అది 1000 రూపీస్ సాలరీ ఇచ్చారు. 1500 దాకా అయితే సాలరీ వచ్చింది నాకు. తర్వాత అంతా ఎస్టేట్ బూత్లు అంతకు మించి ఇవ్వరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఏ ఎస్టేట్లో అయితే పనిచేస్తున్నాను అతను వేరే వాళ్ళ దగ్గర నుంచి లీజుకి తీసుకున్నాడు అన్నట్టు. లీజు కంటే ఓనర్ ఆయన కాదు, వేరే వాళ్ళ దగ్గర తీసుకొని నడిపి మాకు సాలరీ ఇచ్చేవాడు. సో సుధాకర్ అన్న అని ఒక ఆయన ఉండే. సో ఆయన అన్న ఫైనాన్స్ నడిపిస్తారు అన్నట్టు. సో ఇప్పుడు ఓనర్ ఎవరైతే ఉన్నాడు దానికి సంబంధించిన ఓనర్, ఆయన వస్తే నేను రెస్పెక్ట్ ఇచ్చేది కాదు. నాకు జీతం ఎవరు ఇస్తారో నేను ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చేది అన్నట్టు. సో ఆయన వచ్చినప్పుడు ఆయన నన్ను 2-3 సార్లు చూసిండు. ఎవరు ఆ ఓనర్ చూసి నేను వచ్చినప్పుడు లేస్తలేడు, నమస్తే పెడతలేడు. ఆయనకు కొంచెం ఆయన అక్కడ ఎంపీటీస్ ఉండే, నేనేమో చిన్న బాబు కాబట్టి వాళ్ళందరూ వచ్చి రెస్పెక్ట్ ఇచ్చేది. కాకపోతే నాకు ఎందుకో నా ఇప్పుడు అన్న ఎవరు నాకు జీతం ఇస్తారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని ఉండేది, వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చేది కాదు. సో అది మైండ్లో పెట్టుకుని ఏం చేసిందంటే ఒకసారి అతడు గొడవపడ్డాడు. గొడవపడి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నన్ను వెళ్ళిపో అని చెప్పేస్తే నేను కూడా అప్పుడు మాట పడేది కాదు. అప్పుడు మరి ఆ ఏజ్ ప్రభావం ఏమో తెలియదు కానీ కొంచెం బల్బ్ అంటారు కావచ్చు, మరి ఏమంటారు ఐడియా లేదు. సో అక్కడ నుంచి అయితే ఆయనతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయాను నేను అల్లకి. వెళ్ళిపోతే ఆ ఎస్టీడీ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను బాగా సపోర్ట్. ఇప్పటి కూడా ఆయన నాకు గాడ్ ఫాదర్ లెక్క అనుకోవచ్చు. అంటే ఆయనే ఏం చేసినా కూడా హెల్ప్ చేసినా కూడా ఆయనే ఇస్తాడు. అంటే నాకు డబ్బులు సాయం కావాలన్నా, మాట సాయం కావాలన్నా, ఏం కావాలన్నా కూడా ఆయన ఇస్తారు అన్నట్టు. సో ఇప్పుడు అందులోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక మళ్ళీ 2-3 నెలలు ఖాళీ. 2-3 నెలలు ఖాళీ అయిన తర్వాత అన్నను కలిస్తే అప్ప నేను టీచింగ్ చేస్తానా అంటే నువ్వు నేను నిన్ను ఎవరు తీసుకోరన్నా కూడా నేను చేసిన నేను చదివిన 10th క్లాస్ అయినా కూడా ఆయన తెలిసిన స్కూల్లోకి తీసుకెళ్లే వాళ్ళు. అప్పటికి నాకు ఎంత 17 ఇయర్స్, నేను ఇప్పుడు ఇంత మీకు కొంచెం హెవీగా కనిపిస్తాను కానీ అప్పుడు ఇంకా చాలా సన్నగా చిన్నపిల్లలాగా ఉండే అన్నట్టు. అందుకోసం ఎవరు తీసుకునేది కాదు. ఓకే. సో అలా ఆ ఎస్టీలోనే నేను పనిచేసినప్పుడు పవన్ అన్న అని ఒక అన్న వచ్చేవాడు. దేనికి కాల్ చేసుకోవడానికి, ఇప్పుడు ఎస్టీడీ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నారు. సో నన్ను ఆయన గమనించింది అన్నట్టు. అంటే నేను రోజు ఆ ఎస్టీడీకి వచ్చినప్పుడు నాది ఎట్లుండేదంటే బిహేవియర్, ఎవరితో గొడవలు ఉండవు, నా పని ఏంటి మళ్ళీ రెగ్యులర్గా చేయడం, పొద్దున 6 నుంచి నైట్ 11 అంటే 11కి పక్కా టైం మెయింటైన్ చేసేవాడిని అన్నట్టు. సో అలా ఆయన నన్ను చూసేసి, వాళ్ళకి అక్కడ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉంది, సో ఆ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లోకి వచ్చేసి వర్క్ చేస్తామని అడిగాడు. అడిగితే చేస్తా అని చెప్పిన. సో పని ఏంటి అంటే అక్కడ కంప్యూటర్స్ తుడవడం, స్వీపింగ్ చేయడం. సో అలా దానిలోకి వెళ్ళేసి నేను జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఫస్ట్ టైం కంప్యూటర్ చూడాను నేను. సో అప్పుడు కంప్యూటర్ కూడా చూడలేదు. అంటే స్కూల్లో కూడా ఎప్పుడు చూడలేదు? లేదు, మా స్కూల్లో అంత సీన్ లేదు అప్పుడు. మా క్లాసులు చెప్పడమే ఎక్కువ, మళ్ళీ కంప్యూటర్ కూడా. సో దానిలోకి వెళ్ళేసి జాయిన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసినాం. ఇక ఏంటిది మన పని ఏంటిది ఇప్పుడు, అక్కడ ఏంటంటే ఎస్టీ డబ్బా చూడిచేది అండ్ పోయి కంప్యూటర్లు చూడిచేది అంతే. సో అలా చూసిన తర్వాత స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు నేర్చుకునే వాళ్ళు. సో నాకు ఒకటి ఇంట్రెస్ట్ వచ్చింది అన్నట్టు, వీళ్ళందరూ చేస్తూ ఉంటే దీన్ని ఎట్లయినా నేర్చుకోవాలి. నాకు అప్పటికే ఇంగ్లీష్ జ్ఞానం కూడా అంత లేదన్నట్టు. ఇప్పుడైనా కొంచెం కొంచెం అర్థం అవుద్ది. ఇప్పుడు మనం ఆర్టికల్స్ చదివినా దానిలో సగం అర్థం అవుద్ది, సగం బౌన్సర్స్ పోతాయి కానీ అప్పుడు ఆయన తెలియదు. సో దానిలోకి వెళ్ళేసి జాయిన్ అయిన తర్వాత ఆ స్టూడెంట్స్ వచ్చి నేర్చుకుంటా ఉంటే ఈ ఎంఎస్ ఆఫీస్ అప్పుడు ఏంటిది డాస్ నడిచేది, ఎంఎస్ డాస్ అని, ఎంఎస్ డాస్ ఉన్న ఎంఎస్ ఆఫీస్ నడిచేది. సో అవి రెండు వాళ్ళు చేస్తూ ఉంటే వెనకాల నుంచి చూసేవాడిని కానీ నాకేం అర్థమయ్యేది కాదు. సో అందుకు అందులో ఒక 2 అబ్బాయిలు ఉండే, వాళ్ళతో నాకు కొంచెం క్లోజ్నెస్ పెరిగింది అన్నట్టు. ఇది నేర్చుకోవడానికి వీళ్ళు వచ్చేవాళ్ళు కదా, వచ్చిన తర్వాత వాళ్ళతో నాకు కొంచెం నేను కూడా చిన్నవాడిని, వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాబట్టి మా ఇద్దరు కొంచెం ఏంటిది మాట్లాడుకునే వాళ్ళు పెరిగింది. పెరిగిన తర్వాత వాళ్ళని చిన్న చిన్న డౌట్స్ అడిగేవాడిని, ఇదేంటిది ఎందుకు చేస్తారు అదేనా అడిగేది. అడిగితే వాళ్ళు చెప్పేది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇన్స్టిట్యూట్ మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నా చేతిలో ఉండే కదా. సో దాన్ని నేను ఆ టైం ఏదైతే ఉంటుందో దాన్ని నేను వేస్ట్ చేయలేదు. దానిలో కంప్యూటర్ గేమ్స్ కూడా ఉండేవి. సో ఆ గేమ్స్ మీద వేస్ట్ చేయకుండా ఏం చేసేదంటే ఈ డాస్ నేర్చుకున్నా. డాస్ నేర్చుకున్న తర్వాత డాస్ నేర్చుకుంటే కంప్యూటర్ వచ్చింది నేను అనుకున్నా, ఎందుకంటే నాకు అంతే కంప్యూటర్ అని నాకు అంతే తెలుసు. తర్వాత ఏంటి అంటే ఇంకొక దానిలో ఫ్యాకల్టీ ఉండే, ఆ ఫ్యాకల్టీ వచ్చేసి రోజు ఎంఎస్ ఆఫీస్ చెప్పేవాడు. సో ఎంఎస్ ఆఫీస్ చెప్పిండు. అట్లా నేను జాయిన్ అయిన తర్వాత 4 రోజులకి అతను బంద్ చేసేసిండు. బంద్ చేసేసిన తర్వాత ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్కి దానిలో వాడొచ్చు, ఎంఎస్ ఎక్సెల్ వరకు అయితే నేర్చుకున్నారు. సో ఆ వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారో అంతవరకు నేను కూడా నేర్చుకున్నాను. సో దానిలో ఉండే ఫ్యాకల్టీ మానేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే నేనే రీజన్, నేను వచ్చిన తర్వాత అక్కడ స్ట్రిక్ట్ చేసిన. నేను ఎట్లుండేవాడిని అంటే డబ్బుల దగ్గర చాలా స్ట్రిక్ట్ ఉండేవాడిని. వాళ్ళు నేను లేనప్పుడు యాక్చువల్ ఆ ఇన్స్టిట్యూట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకే అప్ప చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఓకే. మొత్తం మెయింటెనెన్స్ అంత ఇల్లేదే. సో వాళ్ళు డబ్బులు తీసుకునేవాళ్ళు అన్నట్టు.
ఎంత ఫీజు వచ్చినా వీలే, సార్లకు ఇచ్చేది. సో నేను వచ్చిన తర్వాత నేను అట్లా ఉండేవాడిని కాదు. సో దానికోసం నాకు వార్నింగ్స్ కూడా ఇచ్చారు వాళ్ళు ఇద్దరు. అంటే దానిలో ఇద్దరు ఉండేవాళ్ళు, ఒకడు అంటే ఒకటేమో ల్యాబ్ అసిస్టెంట్, ఇంకొక టైము చెప్పాడు ఆయన. సో వాళ్ళు ఇద్దరిని కలిసి తీసుకెళ్ళి నీ పని ఏంటిదో నువ్వు చూసుకో, తుడుచుకో, ఉడుచుకో, మా మధ్యలోకి రావద్దు దగ్గర అంటే లేదు, ఆ ఫీజుల దగ్గర అయితే నేను కరెక్ట్గా ఉంటా అంటే, ఆ సార్ నాకు ఈ డ్యూటీ కూడా ఇచ్చిండు అన్నట్టు. ఏంటిది, ఫీజు కలెక్ట్ చేసుకునే డ్యూటీ కూడా ఇచ్చిండు కొన్ని రోజులు అయిన తర్వాత. సో తెలిసిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు మానేశారు. వాళ్ళకి అక్కడ నడవకపోయేసరికి ఆ ఇన్స్టిట్యూట్ అలా ఫ్యాకల్టీ లేకుండా ఖాళీ అయిపోయింది. ఓకే. సో సార్ కూడా నన్ను చెప్పమని చెప్పలేదు, కాకపోతే స్టూడెంట్స్ రావడం స్టార్ట్ అయిపోయింది. సమ్మర్ వచ్చేసింది, స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం స్టార్ట్ అయ్యేసరికి వీళ్ళని ఎందుకు ఖాళీ అవ్వనీయాలని చెప్పేసి నాకు వచ్చిన డాస్ ఏం చేసేవాడిని అంటే వాళ్ళకి చెప్పేవాడిని. తర్వాత వచ్చేసి పెయింట్ ఉంటుంది, దానిలో ఎంఎస్ పెయింట్ ఉంటుంది కదా, ఆ ఎంఎస్ పెయింటే నేర్పించేటోని. సో ఆ నేర్పించేటప్పుడు కూడా నాకు మొత్తం దాన్ని ఎలా పలకాలి అనేది తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానిలో ఫైల్లోకి వెళ్ళేసి దానిలో క్విట్ అని ఉంటుంది, దాన్ని నేను ఏమని చదివేవాడిని అంటే క్వైట్ అని చదివేవాడిని. నా ఇంగ్లీష్ అంతే అప్పుడు. సో క్విట్ని నేను క్వైట్ అని చదివేవాడిని. క్వైట్ అని చదివేసి నాకంటే వచ్చి నేర్చుకునే వాళ్ళు కూడా కొంతమందికి ఏంటంటే తెలియదు. కాకపోతే ఒకసారి ఇద్దరు అమ్మాయిలు వచ్చారు, వచ్చి నేను ఈ క్విట్ని క్వైట్ అని పలికేసరికి అన్న అది క్విట్ కాదు, క్వైట్ కాదు, క్విట్ అని చెప్పారు. సో అప్పటి నుంచి ఇట్లా కాదు, వీళ్ళని పట్టుకుంటారు అంటే మనం ఏమైనా చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలి. ఏ స్పెల్లింగ్ మిస్టేక్ అయినా సరే మనం ఒకటి రెండు సార్లు చదువుకొని ప్రొనౌన్స్ చేసిన తర్వాత మాత్రం చెప్పాలి, మనకు నోటికొచ్చి చెప్తే దొరికిపోతాం అని చెప్పేసి ఆ క్విట్ వర్డ్ ఏదైతే ఉంటుందో అది ఇప్పటిదాకా కూడా మైండ్లో ఉండిపోయింది అన్నట్టు. సో అట్లా అట్లా నాకు ఇప్పుడు నేను నాకు వచ్చిన నాలెడ్జ్లో సగం వరకు ఎట్లా అంటే స్టూడెంట్స్ నన్ను అడిగిన క్వశ్చనింగ్స్ ఉంటాయి కదా దానిలో వచ్చేది. అవునవును. ఇప్పుడు నేను ఎంఎస్ ఆఫీస్ పర్ఫెక్ట్, సి లాంగ్వేజ్ పర్ఫెక్ట్, టాలీ పర్ఫెక్ట్, ఎట్లా పర్ఫెక్ట్ అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏంటంటే నేను డౌట్స్ అడిగేవాళ్ళు, ఆ డౌట్స్ చెప్పకపోతే అక్కడ పరుగు వద్ది. సో దానికోసమే నేను ఏం చేసేదంటే దాని కూర్చునేది అన్నట్టు, అది వచ్చేదాకా కూర్చునేది. ఇప్పుడు స్టార్టింగ్ నేను క్లాసులు చెప్పేటప్పుడు వర్డ్ చెప్పేటప్పుడు ఎట్లా అంటే ఆ ఆప్షన్ పేరు తెలియదు నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ ఉంది, ఫాంట్ సైజ్ పెంచాలి, పెంచాలి అంటే అంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ప్రెస్ చేస్తే ఏమవుద్దా, ఇది అవుద్దా అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా ఏమని చెప్పేది అంటే మీరు ఇక్కడికి ఏంటి ఈ ఆప్షన్లోకి వెళ్ళి అంటే మనం వాళ్ళు ఇక్కడ పక్క కూర్చొని ఉంటారు, పక్క కూర్చొని ఉంటే వాళ్ళని నేను కూడా అక్కడ కూర్చొని దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని ఎందుకనేది అంటే ప్రొనౌన్స్ చేయడం రాక. ఓకే. ఆల్రెడీ ఒకసారి దొరికినాం కదా, ఆ ప్రొనౌన్స్ చేయడం రాక ఇక్కడికి వెళ్ళండి ఈ ఆప్షన్ ప్రెస్ చేస్తే ఇలా పెద్దగా అవుద్ది అంటే సైజ్ పెద్దగా అవుద్ది అని సైజ్ అనుడు ఫాంట్ అని అవన్నీ తెలియదు అన్నట్టు. సో అట్లా అట్లా చెప్తే ఆహా వాళ్ళే అనేది ఫాంట్ పెద్దగా వద్దా అంటే ఆహా ఇది ఫాంట్ అంటారా, ఓకే మైండ్లోకి ఎక్కించేసుకున్నాం అన్నట్టు. సో అట్లా 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 నేను ఎంత సంవత్సరంన్నర పనిచేసిన, ఓకే ఆ సంవత్సరంన్నరలో ఏ వర్డ్ ఏమంటారు దేన్ని ఎట్లా ప్రొనౌన్స్ చేయాలి దాదాపుగా 50-60% స్టూడెంట్స్ దగ్గర నేర్చుకున్నాను అన్నట్టు నేను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సమ్మర్ వచ్చిందని చెప్పిన, సమ్మర్లో సి లాంగ్వేజ్ స్టూడెంట్ రావడం స్టార్ట్ అయిపోయింది. సో సి లాంగ్వేజ్ స్టూడెంట్ రావడం స్టార్ట్ అయిపోయారు, ఫ్యాకల్టీ లేడు, ఒక ఫ్యాకల్టీ నేనే వెతికి తీసుకొచ్చిన. అతను వచ్చేసి ఏంటంటే ఇచ్చే టీచ్ చేసేవాడు, కాకపోతే నాకు అర్థమయ్యేది కాదు ఎందుకంటే నేను స్టాప్ చేసింది ఎక్కడ అంటే ఇంటర్ తోటే కాబట్టి దానిలో కొన్ని స్ట్రింగ్స్ అని అరేస్ అని పాయింటర్స్ అని ఇట్లా కొన్ని టాపిక్స్ ఉంటాయి. సో ఆ టాపిక్స్ అనేవి నాకు అర్థమయ్యేది కాదు. సో నేను దాన్ని నేర్చుకోవడం ఆపేసిన. ఆపేసేసిన తర్వాత ఏం జరిగింది అంటే ఆ ఇన్స్టిట్యూషన్లో ఎవరైతే సి లాంగ్వేజ్ చెప్పడానికి వచ్చిండో అతనే పక్కకి ఇంకొక ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాడు. ఆయనకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇన్స్టిట్యూషన్ పెట్టుకుంటే అప్పుడు ఆ కాలంలో ఇన్స్టిట్యూషన్ పెట్టుకుంటే పర్ మంత్ ఆరామ్గా 50-60,000 సంపాదించవచ్చు అని చెప్పేసి అర్థమైపోయింది. సమ్మర్లో అయితే 3-4 లక్షలు సంపాదించవచ్చు అప్పుడు. ఓకే. సో ఆయన బీటెక్ చేసిండు. సో అతను స్టాప్ చేసేసి ఏం చేసిండంటే పక్కకి ఇంకొక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిండు. ఇప్పుడు నేను పనిచేసే ఇన్స్టిట్యూట్లో పాత కంప్యూటర్లు ఉండేవి, P1, P2, 64 MB RAM, 120 MB RAM అట్లాంటివి ఉండేవి అన్నట్టు. సో ఆ కంప్యూటర్కి జనాలు రావడం తగ్గిపోయి అతని దాంట్లోకి వెళ్ళారు. సో ఇదే విషయాన్ని మా సార్ చెప్తే ఇన్స్టిట్యూషన్ నన్నే తీసుకోమన్నాడు, మన ఇద్దరం పార్ట్నర్షిప్లో రన్ చేద్దామన్నాడు, 25,000 తెచ్చుకో అన్నాడు. అప్పుడు నా డబ్బులు లేవు. లేదు సార్ నాతో కాదనంటే మరి అమ్మాయి అని చెప్పిండు. నేనే ఇంకొక అతను చూసేసి అమ్మేసిన ఇన్స్టిట్యూషన్. అమ్మేసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే సి లాంగ్వేజ్ చెప్తాడో అతను వాళ్ళ ఇన్స్టిట్యూట్లకు నన్ను ఇన్వైట్ చేసిండు. ఆల్రెడీ నన్ను చూసిండు అన్నట్టు ఆ ఇన్స్టిట్యూట్లో, నేను నచ్చి రెగ్యులర్గా తీస్తా, నాకు ఆల్రెడీ ఎంఎస్ ఆఫీస్ వచ్చు ఇది వచ్చు కాబట్టి నేను అతని ఇన్స్టిట్యూట్లకు పోయినా. అక్కడ 1500 జీతం. సో 1500 జీతం తర్వాత ఆ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సి లాంగ్వేజ్ అర్థమయ్యేది అతనే చెప్పుకునేది, నాకు అర్థమయ్యేది డాటా స్ట్రక్చర్ సి లాంగ్వేజ్ చెప్పుకునేది. సో అక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి తను ఫాస్ట్గా చెప్పేవాడు అన్నట్టు. నేనే ఫాస్ట్ చెప్తా అంటే అతను నాకంటే బాగా ఫాస్ట్ చెప్తానంటే స్టూడెంట్కి అర్థమయ్యేది కాదు. సో ఆల్రెడీ నేను ఎంఎస్ ఆఫీస్ చెప్పుకున్నా కాబట్టి అక్కడ ఉండే స్టూడెంట్స్ అతనికంటే ఎక్కువగా నాతో ఎక్కువ ఫ్రెండ్లీ ఉండేటోళ్ళు. సో అందులో ఒక ఆయన ఏం చేసిండంటే సార్ మీరు ఇట్లా వేరే టోల్ దగ్గర పని చేయకండి,
మీరే సొంతంగా ఇన్స్టిట్యూట్ పెట్టుకోండి అని చెప్పిండు. చెప్తే నాకు అప్పటికి నాకు వచ్చిన శాలరీలలో నేను 500 దాచిపెట్టేసుకుని ఒక కంప్యూటర్ కొనుక్కున్నాను. ఓకే, ఆ కంప్యూటర్ కూడా ఇతని ఇన్స్టిట్యూట్లోనే పెట్టేది, దానికి అదన ఒక 500 కిరాయి ఇచ్చాడు అన్నట్టు. సో ఆ ఒక కంప్యూటర్ ఉంది కదా సార్, ఇంకొక కంప్యూటర్ కొని ఇన్స్టిట్యూట్ పెట్టుకోండి అని చెప్పిండు. చెప్తే విక్టర్ అని అతని పేరు కూడా గుర్తుంది, స్టూడెంట్ అది. అతను చెప్పిన వెంటనే నేను ఏం చేసిందంటే మా మదర్కి చెప్తే మరి ఇన్స్టిట్యూట్ పెట్టాలంటే డబ్బులు కావాలి కదా, డబ్బులు లేవు మరి, సుధాకర్ అని చెప్పిన ఇంతకుముందు అతను వెళ్ళి అడిగంటే నేను వెళ్ళి అన్నని అడిగిన. అడిగితే అంటే ఫస్ట్ చుట్టాలని అడిగిన, చుట్టాలు ఎవరు ఇవ్వలే, చుట్టాలని అందరిని అడిగిన, చుట్టాలు ఎవరు కూడా నాకు కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళకు, ఈడంత సీన్ లేదనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు కానీ ఎవరైతే ఇవ్వలే సాయం చేయలే. సో ఎన్నని అడిగితే ఎన్న ఒక 10,000 ఇచ్చిండు. ఆ కాలంలో 10,000 అంటే గ్రేట్ అన్నట్టు. సో ఆ 10,000 ఒక రూమ్ అన్నట్టు, చిన్న రూమ్, దానికి షటర్ ఉండదు, ఏమి ఉండదు, రేకుల రూము. సో చిన్న ఉంటుంది, ఒక 2 కంప్యూటర్లు 4 కంప్యూటర్లు పడతాయి. సో ఆ 4 కంప్యూటర్లకు ఒక ఏంటి చెక్క కొట్టేసిన, చెక్క కొట్టేసి దానిలో ఒక కంప్యూటర్ పెట్టి అతను ఇచ్చిన 5,000 అడ్వాన్స్ ఇచ్చి ఇంకొక 5,000 పెట్టి కంప్యూటర్ తీసుకొచ్చేసి 2 కంప్యూటర్స్ పెట్టి ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసిన. ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసేసిన తర్వాత దానిలో ఆల్రెడీ నాకు నేనంటే తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ రికమెండేషన్స్ తోటి నా ఇన్స్టిట్యూషన్లో ఒక 40 మంది జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత దాంట్లో నుంచి వచ్చిన డబ్బుల్ని ఇతను 10,000 అప్పు తీర్చేసి ఇంకొక 2 కంప్యూటర్లు ఇచ్చి మొత్తం 4 కంప్యూటర్లు అయితే చేసిన. చేసిన తర్వాత నేను ఎక్కడైతే షాప్లో ఇది పెట్టుకున్నానో అతనికి కుళ్ళు వచ్చేసింది అన్నట్టు. ఓకే, సో అతను నన్ను వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమన్న తర్వాత నేను ఏం చేసానంటే ఇంకొక రూమ్ పెట్టుకున్నా, చిన్న రూమ్. సో అక్కడ 1.5 సంవత్సరం ఉన్నది. 1.5 సంవత్సరం నేను అక్కడ ఏం చేసిందంటే ఆ ఇన్స్టిట్యూషన్ రన్ చేసిన. రన్ చేసిన తర్వాత అక్కడ కూడా చిన్న గొడవ వచ్చింది. సో దానిలో మళ్ళీ పెద్ద పెద్ద చెప్పుకుంటూ పోతే పెద్దగా అయిపోద్ది. సో అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు నేను ఏ ఇన్స్టిట్యూట్ అయితే స్టార్టింగ్ పనిచేసినో ఆ ఇన్స్టిట్యూషన్ అమ్మకానికి వచ్చింది. ఓకే, సో మళ్ళీ నేను 2009 ఇప్పుడు ఇదంతా స్ట్రగుల్. ఎంతవరకు సంపాదించారు అప్పుడు? అప్పటి వరకు నా సంపాదన వచ్చేసి ఒక 2-3 లక్షలు ఉండే నా దగ్గర. తర్వాత ఏ ఇన్స్టిట్యూషన్ అయితే రన్ చేస్తున్నానో అప్పుడు పాత స్టార్టింగ్ నేను ఎలా అయితే పనిచేసానో ఆ ఇన్స్టిట్యూషన్ని నేను కొనుక్కున్నాను అన్నట్టు. 2009 59,000 కొన్నా కంప్యూటర్ లేకుండా. సో మళ్ళీ కంప్యూటర్ పెట్టేసి రన్ చేసినాను. కాకపోతే ఆ ఇన్స్టిట్యూషన్కి వచ్చిన బాధ ఏంటిదంటే దానికి నెలకు 5,000 రెంట్ కట్టాలి. ఓకే, 5,000 రెంట్ అంటే చాలా ఎక్కువ అన్నట్టు. సో అలా అలా మధ్యలో ఫైనాన్షియల్గా మళ్ళీ నేను డ్రాప్ కిందకి, నా గ్రాఫ్ అంతా కిందకి వచ్చేసింది. స్టూడెంట్స్ రాలేదు, నా దగ్గర ఉండే కంప్యూటర్స్ పాత ఉండే. సో ఆ స్టూడెంట్స్ అందరు రావడం తగ్గిపోయింది. సమ్మర్లో ఒక 40,000 50,000 వచ్చేటి. సో మా మధ్యలో మా చెల్లె వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగినాయి. సో మొత్తానికి ఫైనాన్షియల్గా మొత్తం డౌన్ అయిపోయింది అన్నట్టు. సో వచ్చిన వాళ్ళందరు సి లాంగ్వేజ్ ఉందా, లేకపోతే టాలీ ఉందా, ఏమే ఆటో క్యాడ్ ఉందా, ఇవ్వరు అడిగేవాళ్ళు. అవి నాకు వచ్చేటి కావు. సో దానికి ఏం చేయాలని చెప్పేసి అప్పటికి ఒక అతను నాకు ఏం చేసిండంటే వీలైననో ఏదో ఒకటి ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండే, ఆ కనెక్షన్ తీసుకొచ్చి నా ఇన్స్టిట్యూషన్లో పెట్టిండు. పెడితే దానిలో నేను ఆర్టికల్స్ వెతికింది అన్నట్టు. వెతికితే నాకు కనిపించింది. కాకపోతే లాభం ఏంటి, మనకు అక్కడ ఇంగ్లీష్ రాదు కదా. సో అవన్నీ నేర్చుకోలేకపోయినా నేను. ఓకే, సో అలా ఏం చేశానంటే ఇంటర్నెట్లో సి లాంగ్వేజ్ C++ వెతకడానికి ట్రై చేశాను, దొరకలేదు. తర్వాత ఏంటిదంటే నాకు తెలిసింది యూట్యూబ్ అని ఒకటి కనిపించింది. అంటే ఆ ఎత్తికే క్రమంలోనే వీడియోలు వచ్చేవి. 2009 యూట్యూబ్ అంత పాపులర్ కాదు. ఇప్పుడు మన నేనంటే ఇప్పుడు చూసుకున్నట్టు అన్ని వీడియోస్ లేవు అప్పుడు. సో ఎవరో తక్కువ వీడియోస్ ఉండేవి. ఫస్ట్ నేను ఇంగ్లీష్లో చూసిన వీడియోస్. ఇంగ్లీష్లో చూస్తే నాకు అర్థం కాలేదు, అరే మరి ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో హిందీ అంటే మనకు తెలియదు అప్పుడు. హిందీలో ఉంటాయి, తెలుగులో ఉంటాయి, ఇవన్నీ తెలియదు. సో అప్పుడు నేను ఏం చేసిందంటే హిందీలో కూడా ఉంటాయి కావచ్చు అని హిందీలో వెతికిన. హిందీలో వెతికితే నాకు అక్కడ టాలీ దొరికింది. ఏ నాకు అది అప్పుడు ఎంత ఆనందం వచ్చిందంటే నాకు చెప్పేవాళ్ళు లేరు, నాకు నేర్చుకోవాలని ఉన్నది, చెప్పేవాళ్ళు లేరు. సో అక్కడ నాకు సోర్స్ దొరికింది. సోర్స్ దొరికిన వెంటనే దానిలో నేను HTML ఒక అతను ఉన్నాడు కమ్రాన్ అని, అతను ఇక్కడ అతను కాదు పాకిస్తాన్ అతను. సో అతను హిందీలో చెప్పేటాడు అన్నట్టు. సో అతను చెప్పిన క్లాసెస్ నాకు ఎక్సలెంట్గా అర్థమయ్యేది. అంటే ఇప్పటిదాకా నేను చూసిన ఫ్యాకల్టీతో పోల్చుకున్నట్టయితే అతను అద్భుతంగా చెప్పేది. సో అవన్నీ నాకు ఈజీగా అర్థమైపోయేది. సో నేను ఏం చేసేదంటే నాకున్న నాకు నచ్చిన అలవాటు ఏంటిదంటే నేర్చుకునేది వేస్ట్ పోవద్దు అని చెప్పేసి ప్రాక్టీస్ చేసేది నేను బాగా. ఓకే, సో అదంతా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత అదంతా నేర్చుకున్న తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటిదంటే తెలుగులో ఉంటుందా ఎత్తికిన, తెలుగులో వేసుకుంటే ఒకటి దొరికింది. కాకపోతే అతను మరి ఎవరో నాకు ఆ పేరు గుర్తుకులేదు కానీ దరిద్రంగా చెప్పిండు. ఇంత దరిద్రం కూడా చెప్పొచ్చా అని నాకు అప్పుడు అర్థమైంది అన్నట్టు. సో అతను చెప్పేసిన తర్వాత ఓకే, ఇతను చెప్పిన దానికే అప్పుడు 100,000 వ్యూస్ ఉండే. ఓకే, ఆ వ్యూస్ ఉన్నాయి, దానికే వ్యూస్ ఉన్నాయి అంటే ఇప్పుడు మరి నేను అతనికంటే బాగా చెప్తా కదా అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలని సెర్చ్ చేసిన. అంటే సెర్చ్ చేయడం అంటే మనకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఓన్లీ క్లిక్ చేసుకుంటూ వెళ్ళడమే. సో అట్లా క్లిక్ చేయంగా ఎటో చేయంగా మనకి ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ అయింది. సో అప్పుడు దాంట్లో నేను ఇంతకుముందు వ్యూస్ అని చెప్పిన కదా, ఒక వ్యూస్ ఒక్కటే తెలుసు, దానికి సబ్స్క్రైబర్స్ ఉంటారని, తర్వాత మానిటైజేషన్ చేస్తారని, లైక్స్ వస్తాయి, డిస్లైక్స్ వస్తాయి, దానికి డబ్బులు వస్తాయి, వీడియోస్ అప్లోడ్ చేస్తాయి, ఇవన్నీ తెలియదు.
ఏం చేసుకుంటూ పోయానంటే నాకు వచ్చిన ఎక్సెల్ అంటే స్క్రీన్ రికార్డింగ్ ఎట్లా చేయాలని అందులో భాగంగానే వెతికిన స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ దొరికింది క్యామ్టేషియా. ఓకే, సో ఆ క్యామ్టేషియా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని చెప్పిన. అయితే ఇప్పుడు నేను ఇక్కడ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నడవకపోయినప్పుడు ఏం చేసిందంటే ఇంకొక ఇంటర్నెట్ సెంటర్ సపరేట్ ఓపెన్ చేసిన, అందులో కూర్చునేది అన్నట్టు నేను. సో ఆ ఇంటర్నెట్ సెంటర్లో కూర్చొని ఇదంతా రికార్డ్ చేసేస్తే నా వాయిస్ నాకే ఫన్నీగా అనిపించేసేది. తర్వాత 2-3 సార్లు ట్రై చేసిన, కొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేసిన. సో అలా వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ రావడం స్టార్ట్ అయ్యారు. స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు కూడా చూసి నవ్వేది, ఏంటిది అది, ఎందుకు అది కామెడీ చేస్తున్నావు అది అంటే వాళ్ళందరినీ పక్క పెట్టేసి అప్పుడు తీసుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు తెలుసు కదా, అవును, ఆల్రెడీ దానిలో లేదు, నేనే మంచిగా చెప్తాను నాకు తెలుసు కాబట్టి వర్డ్ మొత్తం ఎక్సెల్ మొత్తం అప్లోడ్ చేసిన. అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని డేస్కి నేను యూట్యూబ్లో ఏం సెట్టింగ్స్ చేంజ్ చేసినా నాకు తెలియదు, కాకపోతే అక్కడ ఏంటంటే డాలర్స్ కనిపిస్తాయి. సో ఆ డాలర్స్ అనేది అంటే అమౌంట్ కనిపిస్తుంది అన్నట్టు. సో అది ఎట్టైనబుల్ అయింది తెలియదు. సో అలా అలా నాకు కొన్ని డేస్కి $30, $50, $60, $100 అట్లా కనిపించింది. ఫస్ట్ టైం నేను $100 నాకు ఇన్కమ్ వస్తే దాంతో బాగా హ్యాపీ అయిపోయి ఒక సామ్సంగ్ మొబైల్ కొనుక్కున్నాను, సామ్సంగ్ SDS. సో ఆ మొబైల్ కొనుక్కున్నా, అప్పటిదాకా మొబైల్ కొనుక్కునే పరిస్థితి కూడా లేదన్నట్టు. సో అది కొన్న తర్వాత నెక్స్ట్ $150, $180 వరకు ఒక 7-8 నెలలు వచ్చినాయి. అంటే $180 అంటే మనం ఎంత ఎక్కువచ్చు అంటే ఒక 10,000 దాకా. సో ఆ డబ్బులు వేస్ట్ అవ్వద్దని చెప్పి చిట్స్ ఉంటాయి కదా, ఆ చిట్స్లో కట్టడం స్టార్ట్ చేసిన ఒక 5,000. సో అట్లా ఇటు డబ్బులు కూడా గ్యాదర్ అయ్యేవి, ప్లస్ యూట్యూబ్, అంటే నాకు యూట్యూబ్ లేదు అని అనుకునేవాడు అన్నట్టు. వచ్చిన డబ్బులు నాకు రావట్లేదు అనుకుని నేను నన్ను చిట్స్ చేసేవాడిని అన్నట్టు. సో ఎన్ని రోజులు లేవు, ఇప్పుడు కూడా లేకపోతే ఏమొద్దని చెప్పేసి వేసేసి అట్లా ఒక 1-1.5 లాక్ వరకు అయితే ఈ చిట్స్ వేసేసి దాంతో మా చెల్లి పెళ్ళి అని చెప్పిన చూసిరా. సో ఆ చెల్లి పెళ్ళికి అవే డబ్బులు తీసిన నేను. సో అక్కడ నుంచి మళ్ళీ ఈ డాలర్స్ అనేవి పెరుక్కుంటూ పోయినాయి, $200, $300. తర్వాత కింద కామెంట్స్ ఏంటి అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటిది, ఇంత డబ్బులు ఎట్లా సంపాదించారని. సో దాంట్లో మీరు అడిగిన ఏంటిది లక్షల సంపాదన క్వశ్చన్కి ఏంటిది అంటే కింద కామెంట్స్లో అడిగేవాళ్ళు, ఏంటిది సార్ మీరు సి లాంగ్వేజ్ సూపర్ చెప్తారు, టాలీ సూపర్ చెప్తారు, ఎక్సెల్ ఇవన్నీ బాగా చెప్తారు, మాకు సిడీస్ కావాలని అడిగేది. సో అడిగితే నాకు ఒక ఐడియా వచ్చింది, ఏంటిదంటే ఆల్రెడీ ఎక్సెల్ అవన్నీ అవుతున్నాయి, సి లాంగ్వేజ్ 42 వీడియోస్ పెట్టినా, ఇప్పటిదాకా కూడా 42 వీడియోసే ఉంటాయి, మిగతావి కావాలి అంటే పర్చేస్ చేసుకోండి. అది నేను నా ఐడియా కాదు, నన్ను సబ్స్క్రైబర్స్ అడిగిందే. నేను ఏం చేసేదంటే సిడీస్ రైట్ చేసి పెట్టేది మొత్తం, ఎవరికి కావాలంటే వాళ్ళు అమౌంట్ నా అకౌంట్లో డబ్బులు వేసేవాళ్ళు, నేను వాళ్ళకి సిడీస్ పంపించేవాడిని. సో అలా నాకు టర్నింగ్ పాయింట్ వచ్చింది, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని వెళ్ళిపోయినాయి అక్కడనే. ఓకే, సో అక్కడ నుంచి బ్యాక్ తిరిగి చూడలేదు. సో ఆ సిడీస్ అమ్మి నేను దాదాపుగా అంటే డైలీ 5,000 సంపాదించేది నేను. అంటే ఆటోకాడ్, ఎస్సీఓ, C++, జావా, ఆటో ఇవన్నీ కోర్సులు నా దగ్గర ఒక ఇప్పటికి కూడా ఉన్నాయి. సో ఆ కోర్సెస్ సిడీస్ అమ్మి డైలీ 5,000 వచ్చేది, అట్లా ఒక 1 ఇయర్ వరకు సంపాదించిన. సో దాంట్లో బాగా ఖర్చు చేసినాం, ఖర్చు చేయడం అంటే ఇంట్లో వాటికి వీటికి ఖర్చు చేసేసినాం. తర్వాత ఏంటంటే ఉన్న ఫలంగా మార్కెట్లోకి జియో వచ్చింది. జియో వచ్చిన తర్వాత ఈ సిడీస్ ఇన్కమ్తో పోల్చుకున్నట్టయితే అంటే నా వీడియోస్ 2-3 వైరల్ అయినాయి, అప్పటిదాకా నాకు పర్ మంత్ 3,000 సబ్స్క్రైబర్స్ వచ్చేది, అంటే డైలీ 100 సబ్స్క్రైబర్స్ వచ్చేది. సో నా వీడియో ఒకటి సీక్రెట్ మొబైల్ సెట్టింగ్స్ అని ఒకటి పెట్టినా నేను, సో హిడెన్ సెట్టింగ్స్ అని. సో ఆ వీడియో అనేది ఒకటేసారి 1 మిలియన్ దాకా పోయింది. ఓకే, 1 మిలియన్ పోయిన వెంటనే నాకు అప్పటిదాకా 50,000 సబ్స్క్రైబర్స్ వచ్చేది, ఆ ఒక్క 2 నెలల్లోనే నాకు 50,000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు అన్నట్టు. సో తెలుగు టెక్ ఛానల్స్లో ఎవరు కూడా అప్పటిదాకా 1 లాక్ సబ్స్క్రైబర్స్ లేరు. సో 1 లాక్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోవడం, తర్వాత కింద కామెంట్స్ ఏం రాసేవాళ్ళంటే చాలామంది నన్ను అన్న సిల్వర్ ప్లే బటన్ వచ్చిందా అని అడిగారు. నాకు సిల్వర్ ప్లే బటన్ అంటే తెలియదు అప్పటిదాకా, వీళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆహా సిల్వర్ ప్లే బటన్ ఏంటిది అని చెప్పి అని చెప్పి దానికి అప్లై చేసిన, సిల్వర్ ప్లే బటన్ వచ్చింది ఫస్ట్ టెక్ ఛానల్స్ వల్ల మనకి. సో అట్లా నా దగ్గర దాదాపు నేను చెప్పే కంటెంట్లలో కింద కామెంట్స్ అడుగుతూ ఉంటారు, వాటిని నేను సెట్ చేస్తుంటా. చాలామంది నన్ను ఈ క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు, ఏంటి మీరు టాపిక్స్ ఎక్కడి నుంచి వెతుకుతారని. అది ఎవరో ఇయ్యరు నాకు, నా సబ్స్క్రైబర్సే కింద అడిగిన క్వశ్చన్ నేను ఒక టాపిక్గా తీసుకుని దాన్ని నేను ఒక వీడియోలాగా చేస్తూ ఉంటాను. సో మొదటికి ఏంటిదంటే ఈ జియో వచ్చిన తర్వాత నా సంపాదన ఆటోమేటిక్ పెరిగిపోయింది. ఇప్పటిదాకా $200, $300 చూసినాయి కదా, ఒకటేసారి నాకు $1,200, $1,800, $2,200 దాకా వచ్చేసింది. సో అట్లా ఒకటేసారి జంప్ అవ్వకుండా వెళ్ళిపోయింది, అంటే 80,000, 70,000, 80,000, 1 లాక్, 1,20,000 దాకా వచ్చింది 2017 మార్చ్ అనుకుంటా. సో అప్పటిదాకా ఇలానే వచ్చింది, ఇంతే ఉంటుంది అనుకున్నా. కాకపోతే ఏం జరిగిందంటే యూట్యూబ్ రూల్స్ అనేవి మారిపోయినాయి. సో అప్పటిదాకా ఏం చేశారంటే ప్రతి ఒక్కరు జియో వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం, ఫేక్ తమిళ పైన వేరు, లోపల మ్యాటర్ వేరు. సో అట్లా పెట్టేసరికి యూట్యూబ్కే అడ్వర్టైజ్మెంట్స్ చాలా కంపెనీస్ ఆపేసేసరికి యూట్యూబ్ ఇన్కమ్ అనేది డ్రాప్ అయిపోయింది. సో అప్పటిదాకా అయితే నేను బాగానే లక్షలలో అయితే సంపాదించిన. సో ఇన్స్పైరింగ్ బ్రదర్, థ్యాంక్ యూ. బాగుంది.